హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే చాలా రోజులు అయింది బయటకు వచ్చేసి అని చెప్పేసి. మార్నింగ్ వెళ్ళి మార్నింగ్ అండి బయటకు 6 అవుతుంది. సో 6:30 అట్లా అవుతుంది అనమాట. మేము కాయగూరలకు అని చెప్పేసి వచ్చాము, వెజిటేబుల్స్ ఇంట్లో లేవని చెప్పి. కొన్ని చాలా రోజులు అయిపోయింది ఆకుకూరలు తీసుకున్నాను చెప్పి ప్రత్యేకంగా ఆకుకూర కోసమైతే వచ్చానండి బయటికి. కానీ ఒకప్పుడు ఎక్కడెక్కడో మనం మాస్కులు వేసుకుని వెళ్ళే వాళ్ళం టీవీలో చూడడమే, కానీ ఇక్కడైతే మనకి ఇంకా కంపల్సరీగా బయటకు వస్తే మాస్కులు వేయాలంటే చాలా ఇరిటేట్గా అనిపిస్తుంది. సో ఇది ఎంత త్వరగా ఈ లాక్డౌన్ క్లోజ్ అవుతుందని చూస్తున్నాము. సో మేమైతే చాలా త్వరగా వెళ్ళిపోయామండి ఆకుకూరలు తీసుకొని. హలో, సో మార్నింగ్ అయితే మేము రైతు బజార్కి వెళ్ళేసి వచ్చాము. అంటే రైతు బజార్ కాదు, పైన మురళీనగర్ దగ్గర అనమాట. సో కూడా కాలనీ పైన బయట అలాగా వెజిటేబుల్స్ అన్నీ పెట్టారని చెప్పేసి వెళ్ళాము. చాలా రోజులు అయింది బయటికి వెళ్ళి. సో అందుకోసం చెప్పేసి వెజిటేబుల్స్ కొనడానికని వెళ్ళాం. కానీ సో ఒక ఆకుకూరలు కొనుక్కొని వచ్చాను. కానీ ఒక హెల్తీ డైట్ అనమాట, అంటే డైట్ అని కాదు ఒక హెల్తీ రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. అదేంటంటే మేతి రోటీ అండి. సో ప్రతిరోజు కంపల్సరీగా ఏదో విధంగా మనకి ఆకుకూరలు అనేది బాడీ లోపలికి వెళ్ళాలి. అట్లీస్ట్ మనం వీక్లీ 4 to 5 times అయినా మనకి అది వెళ్ళాలన్నమాట. సో ఆకుకూరలు తినాలన్నమాట. సో 4 to 5 days అయినా కంపల్సరీగా మీరు ఈ ఆకుకూరలకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. అందులో ఏంటంటే మనం ప్రతిదీ మనం కర్రీస్లోనే కాకుండా రోటీస్లో కూడా మనం ఇలాగా ఆకుకూరలని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఏదో విధంగా మనకి లోపలికి వెళ్తుంది కదా. సో ఒక చాలా మంచి హెల్తీ రెసిపీ అనమాట ఇది. మేతి రోటీ నేను చూపిస్తున్నాను. సో చూసేసేయండి. సో మంచి డైట్ అనమాట ఇది. సో ఫస్ట్ నేను గోధుమ పిండి తీసుకుంటున్నానండి. చక్కగా ఇది రెసిపీస్ పిల్లలకి పెట్టినా బాగుంటుంది. సో గోధుమ పిండి, దాంట్లోనే ఆల్రెడీ నేను ఇక్కడ మెంతికూరని మిక్సీ పట్టేసి ఉంచేసాను అనమాట. సో మిక్సీ మెంతికూర ఇది. దాని తర్వాత జీలకర్ర, సాల్ట్, పెరుగు కూడా చాలా మంచిదండి. సో పెరుగు యాడ్ చేశాను అందులోకి. సో కొంచెం వాటర్ పోసుకొని మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కలిపేసుకోండి. సో చపాతి పిండిలా కలుపుకుంటాం కదా. సో నేను హ్యాండ్ పెట్టేస్తున్నాను. ఇలా కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒక పావుగంట తర్వాత మనం చపాతీ చేసేసుకుందాము. చపాతి అయితే నేను చేస్తానండి ఇప్పుడే. ఓన్లీ మా ఇద్దరికి మాత్రమే చేసుకున్నాము ఆఫ్టర్నూన్కి అనమాట, లంచ్ టైంలోని. సో ఇప్పుడు చూపించేస్తున్నాను. ఫస్ట్ అయితే చపాతి అండి ఇదేనండి, మేతి చపాతి, మేతి రోటీ. అండ్ దాంతోపాటు కంపల్సరీగా కీరా అండ్ ఆనియన్స్ ఉంటాయండి. రోటీ ఏదైనా కూడా అదే. సో ఇక్కడైతే నేను క్యాబేజీ పొటాటో ఫ్రై చేశాను. అండ్ ఇక్కడ పిల్లల కోసం అని చెప్పేసి పప్పు, మెంతికూర ఎట్లా తెచ్చాను కదా అని చెప్పి వాళ్ళిద్దరి కోసం అని చెప్పేసి ఇక్కడ మెంతికూర పప్పు చేశాను.
సో పిల్లలకి సో నేను పిల్లలకి మళ్ళీ సపరేట్గా రైస్ అనేది పెట్టేశానండి, ఎందుకంటే వాళ్ళు కంపల్సరీ రైస్ ఉండాలి. మేమైతే ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఇది లంచ్గా తీసుకుంటున్నాము. నెక్స్ట్ ఏంటంటే ఇది నైట్ పూట కూడా మీరు తీసుకోవచ్చు అండి. ఆకుకూరలు నైట్ చక్కగా తినచ్చు. అసలు ఏమంటారు అంటే కొంతమంది అనుకుంటారు కదా, సో ఆకుకూరలు నైట్ తినకూడదు అని చెప్పేసి, అలా ఏమి ఉండదండి. చక్కగా నైట్ పూట ఆకుకూర ఇట్లా ఇలాగ రోటీ టైప్లో చేసుకోండి, చాలా బాగుంటుంది, హెల్త్కి హెల్త్ కూడా వస్తుంది అన్నమాట. సో ఇది మళ్ళీ చేసిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. హలో, సో గుడ్ ఈవినింగ్ అండి. సో బాగా మాగా లంచ్ అయిపోయిన తర్వాత కొంచెం బాగా పడుకున్నాను, బాగా టైర్డ్ అయిపోయిందండి. అందుకే ఎందుకో మరి నాకు ఈరోజు కొంచెం అందుకోసం అని చెప్పేసి పడుకుంటుంది. మరి 2 అవర్స్ అసలు లోపల ఏమవుతుందో అనవసరంగా పడుకున్నాను. పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం అస్సలు ఏం చూడలేదు, నాకు తెలియలేదు కూడా. సో మంచి నిద్ర పట్టింది. లంచ్ తర్వాత బాగా పడుతుంది కదా నిద్ర అందరికీ, సో పడుకుండిపోయాను. కానీ ఆఫ్టర్నూన్ పడుకోకూడదు, మ్యాక్సిమం అందరూ అవాయిడ్ చేయండి. తెలిసినా కూడా కొన్ని కొన్ని మిస్టేక్స్ జరిగిపోతూ ఉంటాయి. సో ఈవినింగ్ అయితే ఇప్పుడు ఇంకా పిల్లలకి పాలు పెట్టేస్తాను. సో వాళ్ళే లేపారనమాట, సో పాలు ఇమ్మని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే మల్లెపూలు చూసారా, యాక్చువల్గా నేను మార్నింగ్ వెళ్ళాను కదండి, సో బయటకు వెళ్ళినప్పుడు కొన్నాను జస్ట్ 10 రూపీస్ అన్నారని. బాగుంది కదా, స్మెల్ బాగుంది చూడగా. నేను అసలు యాక్చువల్గా నేను ఫ్లవర్స్కి అస్సలు నేను ప్రిఫరెన్స్ ఇవ్వనండి. కాకపోతే ఈరోజు ఎందుకో నేను నచ్చి తెచ్చుకున్నాను. సో అవంతా కట్టాలి, సో కట్టే టైం ఉంటుంది కానీ దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు అసలు. సో అది చూస్తాను, ఎలాగే నాకు అడగడానికి ఎట్లీ ట్రై చేస్తాను. నెక్స్ట్ ఈవినింగ్ చక్కగా మత్తుగా ఉన్నప్పుడే మంచి స్ట్రాంగ్ టీ కూడా తాగిద్దాము. నెక్స్ట్ ఇక్కడ పిల్లల గురించి పీడియాష్యూర్ వేసేస్తున్నానండి, ఇద్దరు పిల్లలకి అదే తాగిస్తాను. సో పీడియాష్యూర్ వేసేసాను. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మెతి రొట్టె చేశాను కదండి, అది నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఆ మెంతి కూర ఫ్లేవర్ బాగా వచ్చిందనమాట, బాగుంది. అంటే అందులో మనం ఇంకేమీ కూడా కారం కానీ ఏమీ వేయలేదు కదా, సో బాగుంది అనమాట, నాకైతే నచ్చిందండి. సో దాంతో ఏదైనా మనం తింటున్నప్పుడు ఏదో మెంతి కూర తింటున్నట్టుగా ఉంది ఫ్లేవర్ అయితే. సో ఎప్పుడైనా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. దాని తర్వాత ఇద్దరికి పాలు ఇచ్చేసిన తర్వాత మేము కూడా ఇంకా టీ పెట్టేసుకున్నామండి. సో నేను మార్నింగ్ టీని కొంచెం స్కిప్ చేశాను, ఎందుకంటే మార్నింగ్ వాటర్ బాటిల్తో వాటర్, నెక్స్ట్ అంటే లెమన్ వాటర్ ఇవన్నీ తాగడం వల్ల, రాగి జావ ఇవన్నీ తాగడం వల్ల లిక్విడ్స్ ఎక్కువైపోయాయి అని చెప్పి ఇంకా మార్నింగ్ లెగిసి ఇంకా టీ అయితే ప్రిఫర్ చేయలేదు. జస్ట్ ఇంకా ఓన్లీ ఈవినింగ్ మాత్రం కొంచెం పడుకొని లెగుస్తున్నప్పుడు కొంచెం అంటే కొంచెం డిమ్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఈవినింగ్ అయితే మాత్రం కొంచెం టీ పెట్టుకుంటున్నాం అన్నమాట. సో మార్నింగ్ అయితే స్కిప్ చేసేసాము. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నేను టీ పెట్టుకున్నప్పుడు కంపల్సరీగా అల్లంను ఏలకులు ఉండాలండి, కొంచెం బాగుంటుంది కదా అనేసి. కాకపోతే అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఏలకులు లేకుండా తాగాలి, ఎందుకంటే మా దగ్గర ఉన్న ఏలకులు అయిపోయాయి, చూపిస్తున్నాను కదా అది అయిపోయాయి అనమాట. సో మళ్ళీ స్పెన్సర్కి వెళ్ళి కొనుక్కోవాలంటే కొంచెం ఆ లైన్లో ఉండి వెళ్ళాలి, దానికోసం ప్రాబ్లం. సో టీ పెట్టేసారి, అది అవుతుందండి. ఇంకా ఏంటంటే యాక్చువల్గా ఒకప్పుడు ఈ బిస్కెట్స్ మేరీ బిస్కెట్లు ఇంట్లో ఉంటే అబ్బా అది ఎవరు తింటారు అసలు అని చెప్పేసి పిల్లలు అనేవారు. అలాంటిది ఇప్పుడైతే అసలు ఈ బిస్కెట్లు భోజనం తిన్నారు తింటున్నారు అన్నమాట. అంటే ఏంటంటే ఏమీ లేనప్పుడు ఏదున్నా తింటారు. సో మనం ఏది అలవాటు చేస్తే అదే తింటారని అంటారు, కానీ ఆకలి వేసినప్పుడు ఏ గడ్డిచ్చినా కూడా తింటారన్నమాట. సో ఇది గడ్డని కాదండి, ఎట్లీస్ట్ ఈ క్రీమ్ బిస్కెట్స్, ఈ డార్క్ ఫ్యాంటసీ, ఓరియో ఇవన్నీ అలవాటు అయిపోయి ఈ బిస్కెట్లు కొంచెం తగ్గించేశారు. దానివల్ల ఏంటంటే నేను యాక్చువల్గా పాలుతో ఎట్లీస్ట్ ఇలాగ పెట్టుకొని తింటారు కదా అని చెప్పేసి కొంటారు. అలాగే ఇంట్లో మేమేమే తినాలేమో కానీ అసలు వాళ్ళు ఇద్దరు తింటారు. అలాంటిది ఇంట్లో ఏ బిస్కెట్లు లేవు, బయటకు వెళ్ళడానికి ఛాన్స్ లేదు అని చెప్తే ఇవి తింటున్నారన్నమాట ఇప్పుడు. సో ఇవన్నీ మా ప్యాకెట్స్ అన్ని ఖాళీ అయిపోతున్నాయి. సో థ్యాంక్స్ టు లాక్డౌన్ ఇవి కూడా నేర్పించినందుకు. సో మా టీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ టీ పట్టుకొని మేడ మీదకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, ఎందుకంటే 4 అయింది కానీ మార్నింగ్ నుంచి క్లైమేట్ కొంచెం బాగా కూల్గా చాలా బాగుంది, ఎండ అయితే ఎక్కువ లేదు. సో మేడ మీదకి ఇంకా ఇన్నోలా అంటే కొంచెం ఎండ వస్తుంది కదా అనేసి చెప్పేసి ఇంకా ఈవినింగ్ 4 o'clock అట్లా వెళ్ళే వాళ్ళం కాదు. ఇప్పుడైతే ఈరోజు క్లైమేట్ బాగుంది కాబట్టి సో మేడం మీదకి వెళ్ళిపోతాం.
నేను ఒక్కదాన్ని అండి, ఎందుకంటే ఈయన ఇంకా మీటింగ్ స్టార్ట్ అవుతుంది, అదే స్టార్ట్ కాదు ఆల్రెడీ ఉన్నారు లోపల, సో మాట్లాడుతున్నారు. సో ఆయనతో అయితే అవ్వదు, ఆయనకి ఇచ్చేసి అప్పుడు మళ్ళీ వస్తాను. సో ఇక్కడ టీ తాగేసిన తర్వాత మేము మేడ మీదకి వచ్చామండి. సో ఈయన ట్రైనింగ్ అయిపోయిందని చెప్పేసి ఇంకా మీదకి వచ్చేసాము. కాకపోతే ఇక్కడ పువ్వులు పెట్టుకోవడానికి దీక్ష కూడా కొంచెం ఇష్టపడుతుంది అనమాట, అందుకే ఫ్రెంచ్ ప్లేట్ వేసానండి. వేస్తుంటే దాని మీదకి కొంచెం ఫ్లవర్స్ ఇట్లా మళ్ళీ పువ్వులు మనం డిజైన్ చేసుకొని పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అనేసి నేను ఇక్కడ ఫ్రెంచ్ ప్లేట్ వేస్తున్నాను. ఇక్కడైతే నేను తనకి అలా హెయిర్ స్టైల్ వేశానండి. దాని తర్వాత ఇక్కడ నేను చేతి మాల ఇలా కడతానండి, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా కడతారు. సో నా మోడల్ ఇట్లా అనమాట. సో దాని తర్వాత అయితే ఇంకా ఇవి అట్లీస్ట్ ఒక రెండు మోర్లు వచ్చి ఉంటాయండి, ఒక 10 రూపాయలకి జస్ట్ లూజ్ పువ్వులు కదా. సో 2 మోర్లు వచ్చాయి, పెట్టుకున్న తర్వాత చాలా హెవీగా అనిపించింది. దాని తర్వాత చూసారా దీక్ష అక్కి అయితే అన్నం తినడానికి ఇన్ని పాటలు పట్టిస్తుందండి, ఎందుకంటే అసలు ఫోన్ పెట్టినా కూడా బుగ్గలా పెట్టుకునే ఉంటుందని, అసలు తినదు సరిగ్గా. అండ్ దాని తర్వాత నేను కూడా నైట్కి చపాతి అండ్ పాలు అండ్ విత్ షుగర్ తర్వాత తీసుకున్నానండి, కొంచెం చాలా రోజులు అయింది కదా అని చెప్పేసి, బాగుంటుందని రోటి అనమాట. దాని తర్వాత ఇక్కడ ఎవరు దీక్షితను మా మరిది చక్కగా లూడో ఆడుకుంటున్నారు. సో ఇది నా డిన్నర్ అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతూ, సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా అది క్లిక్ చేశారంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఓకే, గుడ్ నైట్.